अंदर की नमस्कार नेनु मी सुरेश यादव उस्मान यूनिवर्सिटी वाला मीकु अंदरिकी ओक स्पेशल न्यूज़ विषयं तेलियजेस्तुन्नानु बंगारु तेलंगाणलो एंत मद्यं अम्मुतुर्रो मा योक्क सूर्यापेट जिल्ला आत्मकूर एस मंडलं निम्मकल ग्रामंलो लक्ष्मी मेन्स अने वैन्स अधिक ओनर्लु एंत बंगारु तेलंगाणलो मद्यं ए विधंगा विक्रयिस्तुन्नारो मीकु तेलियजेस्तानु इवाल సొంత వెహికల్స్ పెట్టుకొని ప్రతి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులకు అదే విధంగా ఫంక్షన్లు జరిగితే ఫంక్షన్లు పెట్టి అదే విధంగా కల్తీ మధ్యాన్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నట్టు కొంత అనుమానం ఉన్నది. ఎందుకు అంటే ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నంటే ఈ రాష్ట్ర ప్రధాన డీజీపీ వారి యొక్క స్వయాన భావను బామ్మడుతూ ఆ వైన్సను లీజుకు తీసుకొని నడుపుతూ ఎక్కడ ఉన్నా ఏ ఆర్డర్లు ఉన్నా ఏ ఫంక్షన్లు ఉన్నా ఊళ్ళల్లో కూరగాయల్లాగా అదే విధంగా అంగడిలో సరుకులాగా పెట్టి మద్యాన్ని ప్రతి గ్రామంలో ఏర్లై పారించాలని ఒక దృక్పథంతో అంత చిల్లర చేష్టలతో ఇవాళ నడుపుతున్నట్టు మాకు ఒక స్టింగ్ ఆపరేషన్ లో మాకు స్పష్టంగా అర్థమైంది. ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి గారు మీరు శాంతి భద్రతలు కాపాడమంటే మీరు స్వయానా వెళ్లి మీ బావగారితో మద్యం లిక్కర్ వ్యాపారం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. షేమ్లెస్ తెలంగాణని చూడాల్సినటువంటి పరిస్థితి మాకు తెచ్చారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఆ వైన్స్ సీజ్ చేయాలి. ఎంత దుర్మార్గం అండి, వాడవాడ వెళ్లి ఇంటి ఇంటి వెళ్లి రెండు వెహికల్స్ పెట్టుకుని మద్యం కొంటాం, మద్యం అమ్ముతాం, మేము బీర్ సీసాలు అమ్ముతాం, బీర్లు అమ్ముతాం, 150కే బీరు, 200కే బీర్లు, ఎంఆర్పీకే బీర్లు అని చెప్పేసి కూతలేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇంటి విషయాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సొంత ఇలాఖ కాబట్టి వారు గమనించి ఆ ప్రజల పక్షాన ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉందని, ఇదే విధంగా వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా డీజీపీకి తగు చర్య, డీజీపీ సంబంధించినటువంటి వాళ్ళ బామ్మడి మీద కూడా భార్య బావ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, తగు చర్యలు తీసుకోవాలని.